మెట్రో ట్రైన్లో జర్నీ బాగానే ఉంది, మరి స్టేషన్స్లో ఉన్న స్మార్ట్ సైకిల్స్ మాట ఏంది? ఇప్పుడు అందరి దృష్టి మెట్రో సైకిల్స్ పైనే పడ్డది. మెట్రో రైలు వచ్చి రోజులు గడుస్తున్నా ఇంకా స్మార్ట్ సైకిల్స్ మొదలవకపోవడంపై జనం నిరాశగా ఉన్నారు. మెట్రో రైల్లో జర్నీ చేసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మెట్రోలో ట్రావెల్ చేసిన తర్వాత స్మార్ట్ బైక్ ని ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. రైడ్ కు వెళ్లడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ స్మార్ట్ బైక్ ప్రస్తుతం చూడటానికి మాత్రమే పరిమితం కావడంతో నిరాశతో వెళ్తున్నారు చాలా మంది. స్మార్ట్ సైకిల్ పై రైడింగ్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. మెట్రో ఎక్కినా అందుకే కిందికి వస్తే మాత్రం సైకిల్ రైడ్ ఉంది. అది ఎక్కువేమనుకుంటే సైకిల్ ఇంకా 1 వీక్ తర్వాత ఓపెన్ అవుతుందంట. ఇంకా యాప్ రాలేదంట ఆన్లైన్ లో. చాలా బాగున్నాయి. స్మార్ట్ బైక్ అని ఉంది ఒకటి, మంచిగా ఉన్నాయి. గేర్ లాగా ఉంది, 3 గేర్స్ ఉంటుంది అనమాట. అది చాలా బాగున్నాయి. ఇంకా మెట్రో చాలా బాగుంది. పైకి నుంచి మొత్తం కనిపించింది. పైనుంచి స్మార్ట్ బైక్స్ కింద ఉన్నాయి. అవి చూడడానికి వస్తే 1 వీక్ తర్వాత రెంట్కు ఇస్తారని అన్నారు. స్మార్ట్ బైక్స్ బాగున్నాయి కానీ అవి కొంచెం టెక్నికల్గా నడిపితే బాగుంటాయి. మామూలుగా డిస్ప్లే కనిపిస్తుంది అంతే. కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ స్మార్ట్ బైక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫోన్స్ లో స్మార్ట్ బైక్స్ కు సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకుని రెడీగా ఉన్నారు. స్టేషన్ లో దిగ్గానే వర్క్ ప్లేస్ కు స్మార్ట్ బైక్స్ పై పోవడమే బెస్ట్ అంటున్నారు. సో ఈ బైక్స్ ఇంకా స్టార్ట్ కాలేదంటున్నారు. సో ఒకవేళ స్టార్ట్ అయితే ఇట్ విల్ బి వెరీ నైస్, బికాస్ ఈ డే టు డే బిజీ లైఫ్ లో మనము ఏమంటారు హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సో ఇట్లా బైక్స్ ఉంటే మనము ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ మనకి హెల్త్ కూడా చాలా కాన్షియస్, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మేము ఇప్పుడే రైడ్ చేద్దామని వచ్చాము, సో కుదరలేదు. మేబీ తొందరలో వస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. దగ్గర దగ్గర లొకేషన్ వెళ్ళడానికి ఒక 5 మినిట్స్ అలా డిస్టెన్స్ ఉండి అక్కడ డ్రాప్ అవ్వడానికి అలాంటి వాటికి బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ అలానే కొంచెం ఎలాగో పొల్యూషన్ కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ మనం కూడా సైకిల్స్ అవి కొంచెం మళ్ళీ యూజ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం యాక్చువల్ యాప్ డౌన్లోడ్ చేశాను, బట్ అది ఇంకా స్టార్ట్ కాలేదు, అకౌంట్ క్రియేట్ కాలేదని వస్తుంది. అది కూడా తొందర స్టార్ట్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. స్మార్ట్ బైక్ నార్మల్ సైకిల్లా కాదు, కొంచెం టెక్నాలజీ మిక్స్ అయి ఉండటంతో ఈ సైకిల్స్ ఎలా ఆపరేట్ చేయాలో అర్థం కావడం లేదు. అలాంటి వారి కోసం సెక్యూరిటీ సిబ్బంది స్మార్ట్ బైక్ ఎలా నడపాలో వివరిస్తున్నారు. ఈ సైకిల్స్ 24 గంటలు సెక్యూరిటీ ప్రొటెక్షన్ తో ఉన్నాయి. ప్రతి సైకిల్ స్టాండ్స్ ఏరియా దగ్గర 2 సెక్యూరిటీతో పాటు టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ బైక్ గురించి అందరూ ప్రజలు వస్తుంటారు. బైక్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు. రోజు వస్తారు, వచ్చి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడిగి వెళ్తున్నారు. మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామని ఎదురు చూస్తున్నాము. ఆశగా అందరూ వస్తున్నారు, ఆశగా ఎదురు చూసి నిరాశతో వెళ్ళిపోతున్నారు. నేను పొద్దున్న 10 గంటలకు వస్తా, సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోతా. స్మార్ట్ సైకిల్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ తో పనిచేస్తుంది. స్మార్ట్ బైక్ లో 4 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో నడుస్తుంది. మొబైల్ కు ఛార్జింగ్ ఎలా చార్జ్ చేస్తామో అదే పద్ధతిలో దీన్ని కూడా డిజైన్ చేశారు. మెట్రోలో ట్రావెల్ చేయడానికి జనం ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో స్మార్ట్ బైక్ నడిపేందుకు కూడా అంతే ఇంట్రెస్ట్ గా ఉన్నారు.